హైదరాబాద్ లోని బీహెచ్ఎల్ ప్రాంతంలోని అమీన్పూర్ బక్షకుంట సరస్సును విజయవంతంగా పునరుద్ధరించినట్లు ఇంటెలిజెంట్ టాలెంట్ ఎక్స్పీరియన్స్ లో అంతర్జాతీయ అగ్రగామి అయిన ఫెనామ్ ఈ రోజు ప్రకటించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో సరస్సు పునరుజ్జీవన చొరవను చేపట్టిన మొదటి కంపెనీ అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఫెనామ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలకు మూల స్తంభంగా నిలిచింది. పర్యావరణ సుస్థిరత్వంలో ఫెనామ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వ్యవహరించే ఆనంద్ మల్లిగావాడ్తో భాగస్వామ్యంతో బక్షకుంట సరస్సును అభివృద్ధి చెందుతున్న పర్యావరణ సమతుల్య నీటి వనరుగా మార్చడానికి ఫెనామ్ నాయకత్వం వహించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు లేక్స్ కమిషనర్, ఐఏఎస్ అధికారి శివకుమార్ నాయుడు, కిల్లు ఫెనామ్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ మహే బైరెడ్డి, ఫెనామ్ సహ వ్యవస్థాపకుడు సిఓఓ శ్రీహరి బైరెడ్డి, చందానగర్ కార్పొరేటర్ శ్రీమతి మంజులా రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. గ్రౌండ్ రియాలిటీ మా పెద్దలంతా కూడా చెప్తా ఉంటారు. ఈ చెరువులో స్నానం చేసేవాళ్ళం, ఇవాళ పరిస్థితి ఇలా అయిపోయి అంటుకుంటే ఎలర్జీలు ఎక్కడ వస్తాయి, చచ్చిపోయి హాస్పిటల్లో పడతామా అనే పరిస్థితుల నుంచి ఇవాళ చెరువులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద మన బాధ్యతగా మన మీద ఉన్నారు. మన భవిష్యత్ తరాలకి ఆస్తులు కన్నా ఆరోగ్యం ఇవ్వటం అనేది మంచి మనసు, చక్కటి ఆరోగ్యం, చక్కటి విజన్ ఇస్తే అంతకన్నా పిల్లలు ఏం కోరుకోరు. దానిలో ఇది ఒక భాగం, ఆరోగ్యానికి ఇది ఒక భాగం. ఆనాడు తాతలు ఇచ్చారు, తండ్రులు ఇచ్చారు, మనం వచ్చి చెరువుల్ని మురికి కూపాల్లాగా మార్చాం. మన లోపాలు ఉన్నాయి, ఇకరించే లోపాలు ఎలా సరిదిద్దాలి, దానిలో నా పాత్ర ఏమిటి అని ప్రతి ఒక్కరూ భావించినప్పుడే ఈ శుభ్రత, ప్రశాంతత, వాతావరణ మార్పు, కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా. ఇది నేనేం చేయలేదండి. శివానంద్ వాళ్ళ వైఫ్, లేక్ మ్యాన్ ఆనంద్ ఈవెన్ అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా హైదరాబాద్లో చాలా కన్స్ట్రక్షన్స్ అయ్యి అవుతున్నాయి కదా, ఇట్లా కొన్ని కొన్ని లేక్స్ మూసుకుపోతున్నాయి, హౌ కెన్ వీ హెల్ప్ అనే, అంటే బికాజ్ మేము ఇక్కడే కంపెనీ పెట్టి కొద్దిగా పెద్ద అయ్యాం కదా, సో వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు హైదరాబాద్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆనంద్ గారు కలిశారండి. హీఈస్ ఏ యోగి, హీ డోంట్ డూ దిస్ వర్క్, అంటే ఇది ఏదో ఆయన పేరు వస్తుందని అలా చేయట్లేదు, చాలా ఒక ఇగ్నో లాగా చేస్తున్నారు. అది చాలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగా నచ్చి ఏదో మా తెలిసినంత వరకు సపోర్ట్ చేసాం. కానీ దీనికి చాలా హర్డల్స్ వచ్చినాయి అని శివానంద్ చెప్పేవాళ్ళు. గాంధీ గారు చాలా హెల్ప్ చేశారు, అంటే ఆయన లేకుండా ఇది అవ్వటం కష్టం, ఎందుకంటే ఈ మున్సిపల్ పర్మిషన్స్ అండ్ ప్లస్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ సపోర్టెడ్ వెరీ వెల్.